పెద్దపల్లి జిల్లా మరియు నియోజకవర్గంలో ప్రజలు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహరటి, బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, సిటీ ఛానల్ ఎండి, పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొట్టే సదానందములు వేర్వేరుగా సిటీ న్యూస్తో మాట్లాడుతూ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ప్రజలు హోలీ పండుగ సంబరాలను వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలో ఎమ్మెల్యే దాసరి మనోహరరెడ్డిని అతని నివాసంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, మేనేజర్ శివప్రసాద్, సిబ్బంది ఎమ్మెల్యే దాసరి మనోహరరెడ్డిని కలిసి ఎమ్మెల్యేకు నుదుట కలర్లతో బొట్టు పెట్టి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, ప్రశాంత్ రెడ్డిలను కలిసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహరరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి వేర్వేరుగా సిటీ న్యూస్తో మాట్లాడుతూ నియోజకవర్గ మరియు పట్టణ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని ప్రజలందరూ కూడా ఈరోజు ఆనందోత్సాహాలతో హోలీ పండుగను జరుపుకుంటారని, నియోజకవర్గంలోని ప్రజలు సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. భారతీయులందరికీ అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ రంగుల పండుగ హోలీ. ఈరోజు దేశమంతటిని కూడా అత్యంత సంతోషంతో ఈ పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో కూడా అత్యంత సంతోషంతో మరి ప్రజలందరూ, ముఖ్యంగా యువకులు, పెద్దలందరూ కూడా ఈ పండుగ జరుపుకుంటారు. చాలా సంతోషం. ముఖ్యంగా గత 2 సంవత్సరాల తర్వాత కరోనా మహమ్మారి వదిలిన తర్వాత ఇవాళ మరొకసారి మరి పిల్లలు, పెద్దలు, స్త్రీలు వారందరూ కూడా పిల్లలోంచి బయటకు వచ్చి మరి ఆనందంగా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నేను ఉద్దేశం ఒకటే, అంటే జీవితం అంతా కూడా ఒక ఆనందంతో, సంతోషంతో, ఒక రంగులమయం కావాలి, సంతోషంగా ఉండాలి, ఒక ఆకాంక్షతో పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అట్లాగే మనం మరి కామదహనం కూడా చేయటం జరుగుతుంది. అంటే ఇది మన పూర్వం నుంచి వచ్చినటువంటి ఒక సాంప్రదాయం. దీనిలో ఉన్నటువంటి ఒక గొప్ప సుగుణంతో మరి ప్రతి పండుగ కూడా, మరి హైందవ సంప్రదాయంలో ప్రతి పండుగ కూడా ఒక ముఖ్యమైన ఉద్దేశం, ఒక సైంటిఫిక్ రీజన్తో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ హోలీ పండుగ కూడా మరి భారతీయులందరూ కూడా అత్యంత ప్రీతిపాత్రమైనది. సంతోషంగా ముఖ్యంగా ఈ పండుగలో అందరూ కూడా మరి అటు స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వారందరూ కూడా కలిసి జరుపుకునే పండుగ. అయితే ఏమేమంటే అందరినీ పలకరించేటువంటి కార్యక్రమం, అందరినీ గౌరవంగా చూసే కార్యక్రమం, అందరితో ప్రేమను, ఒక సహసంబంధాన్ని కోరుకునేటువంటి ఒక మంచి ఆలోచన ఈ పండుగలో మిళితమైనటువంటి. అంటే ఈ పండుగ అందరికీ గొప్ప సంతోషం ఇచ్చే పండుగ. మరి సందర్భంగా అందరూ కూడా సంతోషంగా పెద్దపల్లి పట్టణంలో మా మున్సిపల్ స్టాఫ్ అందరితో కలిసి ఈరోజు హోలీ సంబరాన్ని తీసుకొని రావడం జరిగింది. చెడు మీద మంచి గెలుపుతో ఈ సంబరాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఏ విభేదాలున్నా, ఏ ఉన్నా ఈ పండుగతో అందరికీ శుభం జరగాలి. అందరూ ఈ ఇక్కడ నుంచి జరిగే అన్ని ఉత్సవాలు, కరోనా నుంచి ఎప్పుడైతే దాదాపు 2 సంవత్సరాల నుంచి అన్ని పండుగలకు దూరంగా ఉన్నా, ఇప్పుడు అది కొంచెం తగ్గుముక పట్టి అందరం సంతోషంగా సుభిక్షంగా ఉంటుంది. దీనివల్ల పెద్దపల్లి ప్రజలు కూడా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని ముందుంది. మంచి రోజులు పెద్దపల్లి టౌన్ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. కాగా పట్టణంలోని బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి నివాసంలో హోలీ పండుగ సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి ముఖానికి కలర్లు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ సంబరాలు బీజేపీ పెద్దపల్లి మున్సిపల్ శాఖ అధ్యక్షులు కొంతం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి సిటీ న్యూస్తో మాట్లాడుతూ జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి మున్సిపల్ శాఖ అధ్యక్షులు కొంతం శ్రీనివాసరెడ్డి, పిన్నింటి రాజు, రామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. హోలీ పండుగ సందర్భంగా ఇవాళ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.
ముఖ్యంగా పెద్దపల్లి పట్టణం పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా ప్రజలందరూ కూడా మీ తరపున సిటీ కేబుల్ తరపున హోలీ శుభాకాంక్షలు అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి అందరూ శాంతి సౌభ్రాతృత్వంతో ఉండాలని చెప్పి మరి ఇవాల దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి హోలీ సంబరాలు ఇంకా గట్టిగా జరుపుకొని శాంతియుతంగా జరుపుకున్నారని చెప్పి చెప్తా ఉన్నాను ఈ హోలీ సందర్భంగా నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క ధర్మాన్ని ఈ పండుగల యొక్క ఉత్సవాలను ఇవన్నీ కూడా మొత్తం దేశం ప్రపంచం అంతా కూడా ఎట్లయితే దేశం అంతా విస్తరించిందో ఇక్కడ కూడా విస్తరింపజేయడానికి కూడా అందరూ కూడా అనంతరం నూతన కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లిన మున్సిపల్ కమిషనర్ తిరుపతి మేనేజర్ శివప్రసాద్ సిబ్బంది అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ముఖానికి కలర్లు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సిటీ న్యూస్తో మాట్లాడుతూ జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి సమాజ నిర్మాణం కొరకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి ఉండడం వల్ల ప్రజలు ఈ హోలీ పండుగను మరి సంతోషదాయకంగా జరుపుకోలేకపోయినారు. భగవంతుని దయ వల్ల ఈ కరోనా మహమ్మారి నుంచి భారతదేశం అంతా బయటపడడం, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఎలాంటి మరి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే ఈ కరోనా ముగియడం అనేది సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ మరి తమ తమ జీవితాల్లో వెలుగు నింపడం కోసం నిరంతరం కష్టపడుతూ మరి మంచి సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. అనంతరం డీసీపీ కార్యాలయానికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్ తిరుపతి మేనేజర్ శివప్రసాద్ సిబ్బంది డీసీపీ రవీందర్ ఏసీపీ సారంగపాణి సీఐలు ప్రదీప్ కుమార్ అనిల్ ఎస్ఐలు రాజేష్ రాజవర్ధన్లను కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు కలర్లు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. బ్యాండ్ మేళాల చప్పులకు అనుగుణంగా పోలీస్ అధికారులు మున్సిపల్ అధికారులు నృత్యాలు చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవీందర్ ఏసీపీ సారంగపాణి సీఐలు ప్రదీప్ కుమార్ అనిల్ ఎస్ఐలు రాజేష్ రాజవర్ధన్ మున్సిపల్ కమిషనర్ తిరుపతి మేనేజర్ శివప్రసాద్ పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ తిరుపతి నివాసంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతిని కలిసిన మేనేజర్ శివప్రసాద్ మున్సిపల్ సిబ్బంది కమిషనర్ తిరుపతి ముఖానికి కలర్లు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ తిరుపతి సిటీ న్యూస్తో మాట్లాడుతూ పట్టణ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో హోలీ పండుగ సుఖ సంతోషాలను తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరి జీవితాల్లో ఈ హోలీ పండుగ సుఖ సంతోషాలు తీసుకురావాలని కోరుకుంటూ పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా హ్యాపీ హోలీ, పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ కూడా మంచి హుషారుగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కమిషనర్ గారు, అంటే ఇప్పుడు తర్వాత పాండమిక్ కరోనా తర్వాత మొట్టమొదటిసారిగా చేసుకుంటున్నారు, అందుకే కరోనా మహమ్మారిని పారదోలి ఈ ఆనందంగా మా సిబ్బందితో ఇవాళ హ్యాపీ హోలీ జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్లో సిటీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్, రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొట్టే సదానందంను కలిసిన సిటీ న్యూస్ రిపోర్టర్స్ దుర్గం లక్ష్మణ్, పెరక రమేష్, కెమెరామెన్లు తిరి సుధాకర్ గౌడ్, శనిగరపు కళ్యాణ్లు సిటీ ఛానల్ ఎండి కొట్టే సదానందం ముఖానికి కలర్లు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సిబ్బందికి సిటీ ఛానల్ ఎండి, రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొట్టే సదానందం హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాగా పెద్దపల్లి పట్టణంలోని అన్ని వార్డులలో ప్రజలు మహిళలు వైభవంగా హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. పెద్దపల్లిలో వైభవంగా జరిగిన హోలీ పండుగ వేడుకలపై ఇప్పుడొక దృశ్యమాలిక. రంగు